Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏలూరు వింత వ్యాధి దీనికి చైనాతోనే లింక్. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో గత కొద్ది రోజులుగా వింత వ్యాధికి గురై వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్న విషయం తెలిసిందే. ఇలా అనారోగ్యానికి గురైన వారిలో కొందరు మరణించారు. అయితే ప్రజలు ఇలా హఠాత్తుగా అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారో గుర్తించేందుకు కేంద్ర రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్య సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా ఏలూరు వింత రోగంపై కారణాలను గుర్తించే పనిలో పడింది. ఏలూరు వింత రోగాన్ని గుర్తించేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కీలక అంశాలతో కూడిన నివేదికను రూపొందించింది. ఏలూరు నగరం నుండి 36 త్రాగునీటి శాంపిల్స్ సేకరించి పరిశీలించగా మూడింటిలో లెడ్, మూడింటిలో నికెల్ మోతాదు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ 36 శాంపిల్స్లోనూ మెర్క్యూరీ మోతాదు ఎక్కువగా ఉండడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆర్గానో క్లోరిన్ ఎక్కడా బయటపడలేదని తెలిపింది. ఇక అన్నంలో మెర్క్యూరీ మోతాదు అధికంగా ఉండడాన్ని గుర్తించామని వెల్లడించింది. కూరగాయలను పరిశీలిస్తే ప్రమాదకరమైన ఆర్గానో ఫాస్ఫరస్ ఎక్కువగా కనిపించిందని వెల్లడించింది. మొత్తం 40 బ్లడ్ శాంపిల్స్ పరిశీలిస్తే 36 శాంపిల్స్లో ఆర్గానో ఫాస్ఫరస్ మోతాదు అత్యధికంగా ఉందని తెలిపింది. వాటిలోనూ ఆర్గానో క్లోరిన్ ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేసింది. గతంలో ఆక్వాకల్చర్ వల్ల ఈ తరహాలో కేసులు చైనాలో బయటపడినట్లు తెలుస్తోందంటూ సంచలన ప్రకటన చేసింది. త్రాగునీటి కలుషితం వల్ల కూడా అవకాశం ఉండవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదికలో పేర్కొంది.